ओके जय अतिवरदराशम भगवान की जय। आरे बोल वच्चारा? हाँ అత్తివరదాస్వామి దగ్గర దర్శనానికి వెళ్తున్నాం. చాలా క్యూ ఉంది. ఇప్పటికి ఇలాంటి లైన్లు ఒక 50 దాటి ఉంటాం, ఇంకొక 10 దాకా ఉన్నాయేమో. కానీ చాలా దరిద్రం ఏంటంటే గబ్బు గవర్నమెంటు ఏర్పాట్లు ఏదో తూతువంతం చేసింది. ఫ్యాన్లు పెట్టింది, లైట్లు పెట్టింది, షెడ్లు వేసింది, పంపు భరించలేకపోతున్నాం. వీళ్ళు టీటీడీ వాళ్ళు ఎంత బాగా చేస్తారు, అన్ని సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. ఇది 40 రోజులు ప్రోగ్రాం, పోనీ 50 రోజులు ప్రోగ్రాం, ఎంత బాగా చేయొచ్చు? శ్రద్ధ లేకే కదా గబ్బు గవర్నమెంట్. ఈ గబ్బు వేదవలను మనం మార్చలేం, కానీ మీరు కుండీలో డబ్బు లేదు మాయనండి. ఒకటే అత్యవరాశ్రమం దగ్గరికి వచ్చేప్పుడు కాస్త ఖర్చీఫ్ తెచ్చుకోండి. పంపు వేదవలు ఏర్పాట్లు లేవు. మనం అంటే పత్తి ఓడికి లోకలే, మనకు సిగ్గుశరం రాదు, వాళ్ళకి మన మీద గౌరవం పట్టదు. ఏం చేస్తాం? గుడి అంటేనే పరిమళంతో ఉండాలి. లోపలికి వచ్చాక పరిమళం లేదు, ఓన్లీ మలం ఉంది. అది దరిద్రం. భయంకరమైన పంపు ఏం చేయాలి? మన గవర్నమెంట్లు మార్చలేము, మన మైండ్ సెట్లు మార్చలేము. ప్రయత్నం చేద్దాం, కనీసం ఏం చేయగలం అప్పుడు చేద్దాం. వరదరాజస్వామి భగవానికి క్యూ చూడండి, క్యూ చూడండి ఎంతమందో అన్ని పక్కల. డియర్ హిందూస్, సావధాన్ రహో, సావధాన్, ఉత్తిష్ట జాగ్రత్త. గోవిందా గోవిందా.